మీరు మొన్న రీసెంట్గా ఎంబీలో ప్రీమియర్స్ కూడా వేయడం జరిగింది, చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. సో వాళ్ళందరి రియాక్షన్స్ ఏంటి ఆఫ్టర్ వాచింగ్ మేజర్? యా, వాళ్ళు సెలబ్రిటీస్ అనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే ఫ్రాంక్లీ, వెన్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్, దే ఆర్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ వెరీ ఆడియన్స్ లాగానే చూస్తున్నారు. అది డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వీళ్ళు హీరోస్ కావచ్చు. అండ్ ఎవ్రీబడి ఆర్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అబౌట్ ది ఫిలిం. అండ్ ఎక్కడ కూడా అది దాని ప్రాబ్లీ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ ఒకరికి నచ్చదేమో మన సినిమా, ఆర్ అదర్వైజ్ యూనివర్సిటీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుందండి. అండ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మెజారిటీస్ ఐటమ్ అందరికీ నచ్చినా కూడా కొంతమందికి మేజర్ అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు ఆయన మేజర్లా చూపించకుండా ఓన్లీ ఎక్కువ ఫోకస్ అంతా చైల్డ్ హుడ్ మీద అండ్ అలాగే లవ్ స్టోరీ మీద వీటి మీద ఫోకస్ చేశారు అన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మీరు ఫస్ట్ నుంచి అలాగే చేద్దాం అనుకున్నారు, మధ్యలో ఏమన్నా స్క్రిప్ట్ చేంజ్ చేయడం జరిగిందో? అంటే బేసిక్గా మేజర్ అవ్వడానికి దేర్ షుడ్ బి అ లాట్ ఆఫ్ ఫౌండేషన్. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ చూస్తున్నారు, బ్యూటిఫుల్ బిల్డింగ్కి కింద ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ లేపలేం మనం. ఆ ఫౌండేషన్ మనకి లేకపోతే ఎలా? సో యూ నీడ్ టు బిల్డ్ ఆఫ్ వాట్ ఇట్ టుక్ హిమ్ టు బికమ్ ఎ మేజర్ అండ్ వాట్ ఇట్ టుక్ హిమ్ టు యూనో టేక్ దోస్ డెసిషన్స్ అండర్ దట్ ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. ఒక ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్లో ఒక మీలాగా, నాలాగా, ఒక మనలాగా, ఒక మన మిడిల్ క్లాస్లో ఉన్న ఒక అబ్బాయి, ఎక్స్ట్రాడినరీ పవర్స్ లేవు తన దగ్గర, మనలాంటి నార్మల్ కుర్రోడు, స్కూల్కి వెళ్తున్నాడు, అమ్మాయి ఇష్టపడ్డాడు, అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, మామూలుగా ఉన్నాడు. కానీ వాడికి, ఆ పిల్లడికి ఒక దారుణమైన అటాక్ సిచ్యువేషన్లో యూనో ఇట్స్ లైక్ తక్కువ తనకు తను ఒక సముద్రం మధ్యలో అంటే లైక్ ఈత రాదు ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్, వాట్ ఆర్ ద యూనో డెసిషన్స్ దట్ ఈ టేక్. అండ్ ఇవన్నీ ఈ ఫౌండేషన్ ఎలా తనకి అది చేయడానికి హెల్ప్ అయినాయి అని చెప్పడానికి ఫౌండేషన్ లేకుండా అవ్వదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్, దెర్ ఇస్ నో మేజర్ వితౌట్ ద ఫస్ట్ హాఫ్. అంటే ఈవెన్ వాళ్ళ పాయింట్ కూడా, చాలా బయోపిక్స్ మనం బిఫోర్ చూసుకున్నట్లయితే బిఫోర్ స్టోరీ లైన్స్ ఇవన్నీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఏదైతే మెయిన్ ఇది ఉందో బయోపిక్ వాళ్ళది, పొలిటికల్ అంటే పొలిటికల్ గురించి, మిగతా చూపిస్తారు. సో దీంట్లో చూసుకునేట్లు కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఆ స్టోరీ మీరు చూపించింది అంటున్నారు. అంటే యా, దీనికి ఇది అవసరం అండి, దీనికి ఇది దిస్ ఇస్ ద బేర్ మినిమం ద బేర్. ఇంకా ఏంటంటే ఈ కనెక్టింగ్ చేసుకుంటూ వెళ్ళే పాయింట్సే ఉన్నాయి. ఇంకా దీనికి ఇంకా వేఫ్ కట్ టు ద బోన్ అనమాట. ఇంకా ఎందుకంటే మనం కట్ షార్ట్ చేస్తే లింకులు కట్ అయిపోతాయి అన్నమాట. ఆ లింక్స్ చేసుకుంటూనే వెళ్ళాం. మిగతా లాంగ్వేజ్ నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వస్తుంది? హిందీ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. హిందీ ఈజ్ రోజు రోజుకి చాలా బాగా పెరుగుతుంది. మలయాళం న్యాచురలీ మన సందీప్ ఉన్నికృష్ణన్ గారి హోమ్ టౌన్, సో దట్స్ డూయింగ్ రియలీ వెల్. బాలీవుడ్ తో చిన్న ఇష్యూ అయినట్టుంది మీ టీంకి? ఏదండి, మహేష్ బాబు గారు అడిగిన క్వశ్చన్కి ఆయన నన్ను బాలీవుడ్ కాంట్ ఎఫర్డ్ మీ అని చెప్పి నేను పక్కనే ఉన్నాను ఆయన అన్నప్పుడు. అంటే అది అవ్వకుండా ఉంటే బాలీవుడ్లో ఇంకా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఏమైనా అనిపించింది అట్లా? అసలు దానికి దీనికి సంబంధం లేదండి. బేసిక్గా మా బ్యాండ్ విత్కి ఇప్పుడు శేష్ ఒక హిందీకి కొత్త హీరో, నేను ఒక కొత్త డైరెక్టర్ని, అండ్ ప్రొడ్యూసర్స్గా సోనీ ఒకళ్ళు కొంచెం అక్కడ వాళ్ళు ఆల్రెడీ తీసిన ఒక ట్రాక్ రికార్డ్ ఉంది తప్పితే వేర్ ఆల్ రిలేటివ్. నేను అండ్ మాకు ఇది పెద్దది, మాకు ఇది ఇట్స్ ఎ గుడ్ ఓపెనింగ్ అండ్ ఎ గుడ్ పుష్ ఫర్ ఎ ఫస్ట్ టైమర్. హిందీకి, హిందీ వరకు మనం మాట్లాడతాం, తెలుగు వేఆర్ ఆల్రెడీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సార్ అన్న దాన్ని బట్టి అన్నదా, ఎందుకంటే ఆడియన్స్ ఇస్ డోంట్ కేర్ అండి. ఇప్పుడు ద ఇండస్ట్రీ హూవర్ భుజాలు ఎవరు తడుముంటున్నారంటే అది ఆడియన్స్కి ఎప్పుడు తెలియదు. యూ గివ్ గుడ్ కంటెంట్ వాళ్ళు చూస్తారు, ఇఫ్ యూ గివ్ బ్యాడ్ కంటెంట్ రిజెక్ట్ చేస్తారు అంతే. మరి ఎందుకు బాలీవుడ్లో ఎక్కువ ప్రమోషన్స్ చేయలేదు? చేసాం కదా ఆల్ ది స్క్రీనింగ్స్ మోస్ట్లీ మేము తెలుగు వైజాగ్ హైదరాబాద్ తప్పితే చేయలేదని మిగిలిన వాళ్ళందరూ గోల్ పెడుతున్నారు. మేము లక్నో, పూణే, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు ఆఫ్కోర్స్ నార్త్ కాదు, బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఏపీ తెలంగాణ అండ్ ఢిల్లీ. ఢిల్లీలో వీ హవ్ డన్ సమ్ 4-5 స్క్రీనింగ్స్. ఆర్మీ వాళ్ళకి చేసాం, ప్రెస్ వాళ్ళకి చేసాం, ఇన్ఫ్లుయెన్సెస్ తన జనరల్ ఆడియన్స్కి బుక్ మై షోలో ఓపెన్ చేస్తాం.
సో ద రెస్పాన్స్ ఇస్ రియలీ గుడ్ అంటే అక్కడ మేము యాక్చువల్లీ వీ డిడ్ ఎ బెటర్ ప్రమోషన్ బట్ మహేష్ బాబు గారు మాత్రం రాలేదు అంటే